మీరు అన్నారు మోడీ బీజేపీ తెలంగాణకి తీవ్ర నష్టం చేసే 10 ఏళ్ళు పైసా కూడా ఇవ్వలేదని. కానీ ఇప్పుడు పోటీ ప్రధానంగా బీజేపీ నుంచే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది ఎంపీ ఎలక్షన్లో అంటే ఏమంటారు? ఏమన్నాను, డెఫినెట్ గా ఇవి నేషనల్ ఎలక్షన్, జాతీయ స్థాయి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉండాలని చర్చ జరిగినప్పుడు చాలా వరకు జాతీయ పార్టీల మధ్యలో ఎక్కువ పోటీ ఉంటుంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోయింది. ఒక్కసారిగా నడుము ఇరిగిపోతే ఎట్లా ఇదవుతుందో, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నడుము ఇరిగిపోయింది. వాళ్ళు కోలుకోవడానికి కొంత సమయం పడుతుండొచ్చు. రెండవది, వాళ్ళ లోపల చిత్తశుద్ధి కూడా లోపించింది, ఆత్మస్థైర్యం కూడా కోల్పోయినరు. మూడవది, వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఓడించడానికి బీజేపీ గెలిచినా పర్వాలేదని నాయకత్వము తమ సొంత అవసరాలు కొన్ని విచారణల నుంచి తప్పించుకోవడానికి పరోక్షంగా బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు పెట్టిన అభ్యర్థులు కానీ, వాళ్ళు చేస్తున్న ఎన్నికల ప్రచారం కానీ, జరుగుతున్న పరిణామాలు కానీ స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్ అయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలవకుండా నిలువరించాలనే ప్రయత్నం జరుగుతుంది. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. పార్లమెంట్ ఎన్నికలు మా 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అంటున్నారు కదా, ఎన్ని సీట్లు వస్తే రెఫరెండం గా భావిస్తారు? 17లో 14 రావాలా, 12 రావాలా? మీకంటే 14 మా టార్గెట్, 14 మా టార్గెట్. మాకు 39.5% ఓట్లు వచ్చినాయి ఈ రెండు. ఇప్పుడు 39.5% ఓట్లతో మాకు ప్రభుత్వం ఇచ్చిండ్రు. మాకు ఆ శాతం ఓట్లు వచ్చినప్పుడు ఆనాడు ఉన్న విశ్వాసం ఈనాడు మా మీద ఉన్నట్టు, దానికంటే మా శాతం పెరిగితే అంతకంటే మా మీద విశ్వాసం పెరిగినట్టు. ఆ శాతానికంటే ఓట్లు తగ్గుకుంటూ పోయినాయి అనుకోండి, దాన్ని బట్టి ప్రజలలో ఓహో వీళ్ళు ఇస్తా అన్న హామీలో ఇంకా అమలు అయ్యింది అమలు కాలేదు అని ఒక అంచనా తీసుకొని ప్రజలు తీర్పిచ్చినట్టు. సో విస్తృత 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అందుకే నేను చెప్పిన, మా 100 రోజుల పరిపాలనను చూసి మీరు తీర్పు ఇవ్వండి అని ప్రజలకు చెప్పిన. ఎందుకు అని అంటే, నేను కూడా చేస్తున్న పనులు, జరుగుతున్న పరిణామాలు ప్రజలకు మేలు జరిగింది, ప్రజలకు సహాయం అందిందని నేను అనుకుంటున్నా. నాకు వచ్చి కలిసే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్తుంటారు.